కౌశల్ గారు మాట్లాడగలిగితే నిజంగా మూర్తి గారికి దమ్ముంటే అన్నారు కదా, నాకు దమ్ముంది, టీవీ ఫైవ్కి దమ్ముంది. ఒక్క ఎలిగేషన్ మా మీద కనుక మీరు ప్రూవ్ చేస్తే జర్నలిజం వదిలేళ్ళిపోతా. మీకు నిజంగా దమ్ముంటే మీరు నేను చెప్తున్న ఎలిగేషన్ సంబంధించి రండి. మీరు కేరళ ఫ్లడ్స్కి 10 లక్షలు ఎక్కడ ఇచ్చారు, మీకు ఎవరు ఇచ్చారు, ఏ చెక్ ఇచ్చారు, ఎవరి ద్వారా పంపించారు, రిసీట్ ఉందా, ఫౌండేషన్ ద్వారా ఇచ్చామని అన్నారు, ఫౌండేషన్లో ఎంట్రీ ఏది, ఇవి ఆధారాలు. రండి మాట్లాడండి, నా గురించి ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కౌశల్జీ, మీరు ప్రతిపాదించిన, మీరు రూపొందించిన కౌశల్ ఆర్మీకి సంబంధించిన వందలాది వేలాది మంది ఉన్నారమ్మలు అన్నారు కదా, వాళ్ళందరికీ బాధ్యత తప్పు చెప్పండి. మూర్తి తప్పు చేశాడు, ఒక రూపాయి తీసుకున్నాడు, ఎవరి దగ్గరనా అని ప్రూవ్ చేయండి, ఉరి తీయించుకోవడానికి సిద్ధం. మరొక సవాల్ కూడా చేస్తున్నా, ఒకవేళ నేను చనిపోతే 25 ఏళ్ల తరువాతేనా మీ సైనికులు మూర్తి అప్పుడెప్పుడో తనీష్ దగ్గర కాఫీ తాగాడని కనుక ప్రూవ్ చేస్తే నా డెడ్ బాడీ నేను మెడికల్ కాలేజ్కి ఇవ్వదలుచుకున్నా, ఆ డెడ్ బాడీ అస్థికల దగ్గరికి వెళ్ళి వీడు జర్నలిస్ట్ ద్రోహి అని ముద్ర పెట్టుకోండి. ఇది నా బహిరంగ సవాల్. మీరు సవాల్కి సిద్ధమా? మీ ఫౌండేషన్ ఆర్మీ ఫండ్స్కి సిద్ధమా? 34 లక్షలు మీకు స్టార్మా ఇస్తే 25,000 రూపాయలు మీరు భూరి విరాళం ఇచ్చారా? ఫోన్ కలపండి. అయితే దేర్ ఇస్ వన్ మోర్ ఎలిగేషన్ ఐ నీడ్ టు ప్రూవ్ సార్. ఫోన్ స్విచ్ ఆఫా? ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా కౌశల్ గారు, మీరు ఎప్పుడైనా ఎనీ టైం డిబేట్కి రండి, టీవీ ఫైవ్ ద్వారాలు తెరిచుంటాయి. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ తర్వాత ఒక వాయిస్ నోట్ బయట ఒకటి ప్లే చేశారు, సేయింగ్ దట్ మా కౌశల్ ఆర్మీ మెంబర్ని తనిష్ ఎలా అంటాడు, మా ఇంటర్నల్ మ్యాటర్స్లో అతను ఎందుకు, మా కౌశల్ ఆర్మీ మెంబర్ని తనిష్ ఇలా అన్నాడు అని చెప్పి ఆయన ఒక వాయిస్ నోట్ ప్లే చేసి వితిన్ 4 to 5 seconds ఆయన కట్ చేస్తాడు దాన్ని. అసలు జరిగిన మ్యాటర్ ఏంటో తెలుసా ఆయనకి? ఫస్ట్ థింగ్, ఆ రోజు జరిగిన మ్యాటర్ చెప్తాను సార్. మేము అక్కడ ఉన్నప్పుడు ఈయన కౌశల్ గారు హరి గారికి ఒక మెసేజ్ పెట్టారు, మీకు తెలిసే ఉంటుంది దట్ కంగ్రాచులేషన్స్ హరి గారు తనే సినిమా చేసినందుకు గుడ్ లక్ అని పెట్టారు. సార్ నాకు ఒక క్వశ్చన్ ఇందులోనే, ఆయన నిజంగా ఇఫ్ హీ రియలీ విషెస్ నైస్ గుడ్ అండ్ జెన్యున్, నాకు రావాలి మెసేజ్ లేదా హరిగారికి పర్సనల్ మెసేజ్ వెళ్ళాలి? హరిగారు లేని గ్రూప్లో, ఆయన ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయిన గ్రూప్లో ఆయన మెసేజ్ పెట్టడం అనేది దేనికి పెట్టుంటారు? మిగతా జనాలు చూడడానిక దేనికి అది? నో, ఇట్స్ జస్ట్ జనరల్ లాజిక్, మీరు కూడా అర్థం చేసుకోండి జనాలు. నాకు పర్సనల్ మెసేజ్ కాదు అది, హరిగారికి పర్సనల్ మెసేజ్ కాదు, ఆయన పెట్టిన గ్రూప్లో హరిగారు లేరు. సో ఎవరికి ఆ మెసేజ్ పెట్టారు, దేని ఏం కన్వే చేయడానికి పెట్టారు? దాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సరే అది అయిపోయిందా? అది అయిపోగానే స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అవ్వగానే జనాలు తిట్టడం మొదలుపెట్టారు. అందులో దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ రెబల్ నాని. రెబల్ నాని అనే పర్సన్, అది ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ మేము హరిగారు ఉన్నప్పుడు నేను మంత్రాలయం వెళ్ళాను కదా, ఆ టైంలోనే అనుకుంటా నాకు చెప్పారు ఇలా ఇలా జరిగింది అని చెప్పి. సో ఆ రెబల్ నాని ఏమన్నాడు తెలుసా సార్? ఎక్కడున్నావో చెప్పు, నూనె పోసేస్తా నీకు. అది ఇది కూడా ఉంది సార్, అది ఐ డోంట్ నో, ఐ షుడ్ ఫైండ్ ఇట్. బట్ అతనే ఆ వాయిస్ నోట్ వినిపించారు, అంటే అతను తప్పుగా మాట్లాడాడు అని చెప్పి ఐ రెస్పాండెడ్ టు దట్, సేయింగ్ దట్ రే నీకు అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు నువ్వు అర్థం అవుతుందా, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడలేదు అనుకో. దిస్ ఇస్ వాట్ ఇఫ్ యూ వాంట్ ఆస్క్ హిమ్ టు ప్లే. నేను చెప్తున్నా హిజ్ నేమ్ ఇస్ రెబల్ నాని అండ్ ద సేమ్ పర్సన్ హ్యాస్ అపాలజైజ్డ్, యూ వాంట్ టు లిసన్ టు ఇట్? కౌశల్ అన్న పెట్టిన మెసేజ్కు మిస్టర్ పర్ఫెక్ట్లో అండ్ కౌశల్ అన్న మమ్మల్ని ప్రోద్బలం చేసినందుకు అట్లా తిట్టమని అండ్ మధ్యలో తనిష్ని ఇన్వాల్వ్ చేసినందుకు తనిష్ అన్నకు నా సారీ చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ తనిష్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఏంది వెబ్ హూలిగన్స్ వేసుకుని మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తా, ట్రోల్ చేస్తా, లక్షల మంది వేల మంది నాకు సైనికులు ఉన్నారు ట్రోలింగ్ చేస్తా అని ఎంత మందిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు మీరు సార్? ఇప్పుడు ఎదిరిపోవాలా ట్రోలింగ్ చేస్తే? వీళ్ళు ఇతను ఆర్మీ కాదంటారు, బట్ ఈ ఇతని వాయిస్ నోట్ నే ఆయన మార్నింగ్ TV9 లో వినిపించారు. ఇఫ్ హీ ఆయన అంతటా ఆయన నా ఆర్మీ పర్సన్,
నా ఆర్మీ పర్సన్, మా ఆర్మీ పర్సన్ని ఎలా ఎలా అనగలడు అన్నారు. మీ ఆర్మీ పర్సనే కదా, తనే చెప్పాడు కదా, విల్ యూ అగ్రీ టు దిస్ ఆర్ నో? ఆర్ ఇప్పుడు కూడా మీరు మహిళలకి ఎంచపరచడం గురించి నిజంగా శేషు వీళ్ళందరి గురించి మీరు మాట్లాడారు, నిజం అది దారుణం, దుర్మార్గం. అలాంటి వాళ్ళని నిజంగా చర్య తీసుకోవాలి. మీరెందుకండి ఇన్నేళ్ళు పోషించారు వాళ్ళని, ఫోటోలు దిగారు, నా సైనికుడు అన్నారు, అలాంటి హరికుమార్తో సినిమాకి ఎందుకు ఒప్పుకున్నారండి మీరు? ఎందుకు అగ్రిమెంట్ చేయించుకున్నారు? సరే అయింది, ఆ సినిమా ఆయన చేయట్లేదు, తనీష్ తన్నుకు ఎగిలిపోయారని ఎందుకు ఫీల్ అవుతారు? అలాంటి వ్యక్తిని లోపలయించాలి కదా. మీతో సినిమా తీస్తే అతను గొప్పవాడు, మీతో సినిమా తీయకపోతే అతను క్రిమినలా? ఎగ్జాక్ట్లీ. మీరు మహిళల గురించి ఏం మాట్లాడారు? మీరు గీతామాధురి గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడారు? పిక్క బలం అని మాట్లాడతారా? మీరేం మాట్లాడుతున్నారు? మీరు గీతామాధురి పిక్క బలం ఇదేనా మీరు మాట్లాడేది? మహిళల గురించి ఎవరో అంటే వాళ్ళని తీసేవతల పడేశాను అంటున్నారు. ఈ రోజు అదే కదండి మీరు మాట్లాడిన మాటలు, మీకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఆధారాలు వస్తున్నాయి కదా. చిన్న బ్రేక్. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.